ఈ వారము మూడో రోజు ఏం జరిగిందో చూడాలి. ఆది కాండము 1వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు చూస్తాం. ఆది కాండం 1వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం. దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలమును ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాక అని పలకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించునుగాక అని పలకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల ఫల వృక్షములను మొలిపించునుగాక మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచాను. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయ. ఇప్పుడు ఆది కాండంలోనికి మనం ప్రవేశించాం. నేను పోయిన వారం మీకు చెప్పాను, సైన్స్ యొక్క ప్రిన్సిపుల్స్ని బట్టి ఆది కాండమును మనం వ్యాఖ్యానించలేము. ఆది కాండం వ్యాఖ్యానము సైన్స్ యొక్క ప్రిన్సిపుల్స్ని బట్టి ఎంత మాత్రము దాన్ని మనం వ్యాఖ్యానంలోనికి చేయలేము. ఆ మట్టుకు వస్తే ఆది కాండమును మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలోని దేనిని సైన్స్ యొక్క ప్రిన్సిపుల్స్ని బట్టి మనం వ్యాఖ్యానించలేము. సైన్స్ అడుగుతుంది, నిర్ధారణ అడుగుతుంది, అబ్జర్వేషన్స్ వస్తుంది. అబ్జర్వేషన్స్ తర్వాత కన్ఫర్మేషన్ సైన్స్ కావాలి. ఎర్ర సముద్రం ఎలా అయిందో దాన్ని నిర్ధారించలేరు, దాన్ని కన్ఫర్మేషన్ చేయలేరు. మన్నా ప్రతిరోజు ఎలా కురిసిందో ఎవరు దాన్ని నిర్ధారించలేరు, ఎవరి దాన్ని కన్ఫర్మేషన్ ఇవ్వలేరు. కురుస్తున్న ప్రతిరోజు కురుస్తున్న ఆ మన్నా దానికి శుక్రవారం రోజున ఎలా తెలిసిందో, 2 రోజులు అది భద్రం చేయబడాలని ఆ మన్నాకి ఎలా తెలిసిందో ఎవరు దాన్ని కన్ఫర్మేషన్ ఇవ్వలేరు. చిత్రమైన విషయం ఏంటంటే సోమవారం కురుస్తున్న మన్నా మంగళవారానికి పాడైపోతుంది, కానీ శుక్రవారం కురుస్తున్న మన్నా శనివారం కదా ఎంత మాత్రము పాడవదు. శుక్రవారం కురుస్తున్న మన్నా 2 రోజులు అది సేవ్ అవుతున్నట్లుగా, అది కుళ్ళు పట్టకుండా ఉంటున్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. మనకు తెలియదు కురుస్తున్న ఆ మన్నాకి అది శుక్రవారం ఎట్లా తెలుసో, ఎలా అది 2 రోజులు సేవ్ అవుతుందో, సోమవారం కురిసిన మన్నా మంగళవారానికి ఎట్లా పాడైపోతుందో, ఆ మన్నా ఈ మన్నాకున్న వ్యత్యాసం ఏంటో ఇదేమి సైన్స్ ఎంత మాత్రము వివరించలేదు. ఎర్ర సముద్రం ఎలా పాయలైందో, ఆరిన నేల ఎలా కనిపించిందో, యోర్దాను ఎలాగూ ఏకరాశిగా నిలిచిందో, కొండను దివిటీని వెలిగించగా బోరను ఊదగా ఎలా శత్రువులు సమ్మానించబడ్డారో, సూర్యుడు చంద్రుడు ఎట్లా ఆగారో, ఈ విషయాలన్నీ ఎక్కడ బైబిల్ గ్రంథం వివరించలేదు. ఇదిగో 7 రోజులు నడవగా, 7వ రోజు 7 సార్లు నడవగా యోర్దాను నది లేకపోతే ఎరుకో కోట ఎట్లా కొల్చబడిందో మనిషి ఎంత మాత్రం వివరించలేదు. ఆ మాటకు వస్తే సైన్స్ కూడా దాన్ని ఎంత మాత్రం వివరించలేదు. సో సైన్స్ యొక్క ప్రిన్సిపల్స్ బట్టి బైబిల్ని ఎంత మాత్రము ఇంటర్ప్రిటేట్ చేయలేము, ఎంత మాత్రం దాన్ని వ్యాఖ్యానించలేము అని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, బైబిల్ గ్రంథం చూస్తే కనుక బైబిల్ దానికి తానుగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్క్రిప్చర్ ఆల్వేస్ ఎక్స్ప్లెయిన్స్ ద స్క్రిప్చర్. లేఖనం అర్థం చేసుకోవాలంటే లేఖనాన్ని పరిశోధించాలి. ఎందుకని, లేఖనం మాత్రమే లేఖనాన్ని వివరిస్తుంది. బికాస్ లేఖనము దైవావేశ గ్రంథము అన్నాడు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం కనుక చూసినట్లయితే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, ఎలాగా ప్రవచనం ఎల్లప్పుడూ మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. ఎట్లా వచ్చిందంట లేఖనం? మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదంట. బైబిల్ చెప్తుంది మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికిరి. బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, బైబిల్ అర్థం కావాలంటే బైబిల్ బైబిల్ని ఇప్పుడు వివరిస్తుంది. అందుకే బైబిల్ని చదవాలి. బైబిల్ మాత్రమే వివరిస్తుంది. సైన్స్ ఎప్పుడు బైబిల్ని వివరించే అవకాశం ఎంత మాత్రము లేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక చూస్తారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, దైవజనుడు సంశుద్ధుడై ప్రతి సత్కార్యమును సంపూర్ణంగా సిద్ధపడినట్లు దైవ వేషం వల్ల కలిగిన ప్రతి లేఖనము అన్నాడు. లేఖనం ఎట్లా వచ్చిందంట? దైవ వేషం వల్ల కలిగింది. మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు అంటాడు పేతురు. పౌలు రాస్తూ తిమోతికి అంటాడు ఇది దైవ వేషం వల్ల కలిగిన లేఖనం అన్నాడు. ఈ 2 మాటలు కలిపి ఒక్క మాటలో మనం చెప్పాలంటే
యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యము సత్యము అన్నాడు. లేరా, వాక్యం సత్యం కాబట్టి ఇదిగో 19వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం కీర్తనగణం చూస్తే కనుక వాక్యం నమ్మదగినది కాబట్టి వాక్యం ఎప్పుడు వాక్యాన్ని వివరిస్తుంది. వాక్యం వాక్యం యొక్క ప్రిన్సిపల్స్ బట్టి మాత్రమే మనము దాన్ని వ్యాఖ్యానించాలి, కానీ సైన్స్ యొక్క ప్రిన్సిపల్స్ బట్టి ఎంత మాత్రము దాన్ని వ్యాఖ్యానించే అవకాశము లేదు. ఒకవేళ వ్యాఖ్యానించాలని ప్రయత్నం చేసినా అందులో నిష్ఫలమవుతామే కానీ ఎంత మాత్రం సక్సెస్ అయ్యే అవకాశము లేదు అని మనం చూస్తా ఉన్నాం. లేరా, మనము ఆది కాలంలో చూస్తా ఉన్నాం. సో ఈ ఆది కాలంలో మాత్రమే కాదు, ఏ పుస్తకాన్ని మనము సైన్స్ ప్రకారము వ్యాఖ్యానించే అవకాశము లేదు. ప్రాముఖ్యంగా ఆది కాండము సృష్టి వివరణ ఇస్తున్నట్లు చూస్తాం. ఈ ఆది కాండం అన్నిటి యొక్క ప్రారంభాలు చూస్తాం. ఈ ఆది కాండంలో ప్రతిదీ ఇందులో ప్రారంభించబడింది. ఆదాము ఇందులో ఉంటాడు. ఆదాము యొక్క మూలము ఆరిజిన్ ఆది కాండం చూస్తాం. పాపము ఆరిజిన్, అపవాది యొక్క ఆరిజిన్, మొదటి హత్య యొక్క ఆరిజిన్, జలప్రేము ఆరిజిన్, అన్నిటి యొక్క మూలములు, అన్నిటి యొక్క ప్రారంభములు ఆది కాండంలో మనం చూస్తా ఉన్నాం. ఈ మొదటి అధ్యాయము 6 రోజుల్లో ఏం జరిగిందో మనం చూస్తా ఉన్నాం. లేరా, 6 రోజులు అంటే ఇదిగో మనం అనుకున్నట్లుగా బయట అందరూ మాట్లాడుతున్నట్లుగా అనేక సంవత్సరాలు కాదు. 6 రోజు అంటే రోజు పదానికి వాడిన హిబ్రూ పదము యోమ్ అన్నాడు. యోమ్ అంటే అర్థము 24 గంటలు. ఇదిగో 24 గంటలు ఒక రోజు. 6 రోజుల్లో ఏం జరిగిందో ఆది కాండం 6వ అధ్యాయము లేదా మొదటి అధ్యాయం అంతట్లో జరిగిన విషయాలు మనం చూడొచ్చు. 6 రోజులు జరిగింది ఎట్లా చెప్పొచ్చు? నిర్గమాకాండం 20వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే కనుక ఇదిగో మోషే వారికి ఒక నియమాన్ని నియమిస్తా ఉన్నాడు. ఆ మాటకు వస్తే సీనాయి పర్వతం పైన దేవుడు మోషేకి ఇచ్చిన నియమాన్ని ఇదిగో ఇస్రాయేల్ ప్రజలకు రాస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. 6 దినములు యెహోవా ఆకాశం భూమిని సముద్రములు వాటిన సమస్తమును సూచించాను. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? 6 దినములు దాని అంతటిని సూచించారంట. బైబిల్ చెప్తుంది 7వ దినమున విశ్రమించాను. ఇదిగోరా, 6 దినములు ఆయన విశ్రమించాడు, 7 పనిచేశాడు, 7 దినమును ఆయన విశ్రమించాడు. అట్లాగే మీరు 6 దినములు పనిచేయాలి, 7వ ఏం చేయాలి? విశ్రాంతి తీసుకోవాలి. లేదా 6 దినము అంటే అనుకున్నట్లుగా సంవత్సరాలు కాదు, దినము అంటే లిటరల్ గా దినమే. 24 గంటల ఇజ్ ఈక్వల్ టు దినము. అందుకే 20వ అధ్యాయం 11వ వచనంలో 6 దినములు ఇదిగో దేవుడు పనిచేశాడు, 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు ఆది కాండము 6 రోజులు ఆయన పనిచేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. మనము ఈ మొదటి 6 రోజుల యొక్క వివరణను ఆది కాండంలో చూస్తాం. చిత్రమైన విషయం ఏంటంటే ఈ 6 రోజుల్లో ఒక్కొక్క రోజు ఏం జరిగిందో చెప్తా వచ్చాడే కానీ దేవదూతుల గురించి ఈ మొదటి 6 రోజుల్లో సూచించబడినట్లుగా మనం ఎక్కడా చూడం. అయితే ఒక ప్రశ్న, అసలు ఎప్పుడు దేవదూతలు సూచించబడ్డారు? ఆది కాండం నుంచి ప్రారంభించామా? ప్రకటన గ్రంథం వరకు వెళ్తే దేవదూతలు అనే అంశము చాలా ప్రాముఖ్యమైన అంశం. ఆది కాండంలో దేవదూతలు ఉన్నారు, నిర్గమాకాండంలో దేవదూతలు ఉన్నారు. ఆ మాటకు వస్తే సీనాయి పర్వతం పైన శాస్త్రములు తీసుకొచ్చింది దేవదూతలు అని మాటలు చూస్తా ఉన్నాం. యెహోషువ గ్రంథంలో దేవదూతున్నాడు, న్యాయాధిపతుల గ్రంథంలో దేవదూతున్నాడు. అన్ని గ్రంథాల్లో దేవదూత అనే అంశం చాలా ప్రాముఖ్యమైనది. ఆ మాటకు వస్తే పాత నిబంధన గ్రంథంలో యెహోవా దూత అనే మన ప్రత్యేకమైన దూతను పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. ఇంతకీ ఈ 6 రోజుల్లో ఎప్పుడు దేవుడు దూతను చేశాడు అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. మనం మొదటి రోజున వెలుగు చేస్తున్నట్లు చూస్తాం. ఇదిగో వెలుగును చీకటిని ఆయన వేరుపరిచాడని చూసాం. 2వ రోజున ఈ జలము ఆ జలమును వేరుపరిచాడు. ఇదిగో ఆ జలమునకు ఆయన ఈ జలమునకు మధ్య విశాలము కలుగునుగాక అని చెప్పాడు. ఆ ప్రకారమైనట్లుగా చూస్తా ఉన్నాం. ఒక్కొక్క రోజు ఏం జరిగిందో చెప్తూ వచ్చాడు కానీ దేవదూతలు ఎప్పుడు సూచించబడ్డారో మనకు ఎంత మాత్రము తెలియదు. కొందరు అభిప్రాయ ప్రకారము దేవదూతలు ఎప్పుడు సూచించబడ్డారు అంటే చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూస్తే ఎవరైనా, హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం కనుక చూసినట్లయితే హెబ్రీ గ్రంథకర్త రాస్తూ అంటాడు, అయ్యా దేవదూతలు కంటే యేసు శ్రేష్ఠుడు అని చెప్తూ ఆ మాటకు వస్తే అసలు దేవదూతలు ఎవరు అంటే కనుక ఇదిగో మీరందరూ మీరు రక్షణయు
వీరందరూ రక్షణ స్వాస్థ్యం పొందబోయే వారికి పరిచర్య చేయటకి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఇదిగో ఎబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉంటాడు, యేసు దేవదత్తుల కంటే గొప్పవాడు. ఆ మాటకు వస్తే దేవదత్తులు ఎవరు అంటే కనుక రక్షణ స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయడానికి పంపబడిన ఆత్మలు అంటారు. దేవదత్తులు ఎవరండి? రక్షణ పొందిన వారికి పరిచర్య చేయడానికి పంపబడిన ఆత్మలు అనే మాట చూస్తా ఉన్నాం. అందుకే చాలా మంది అభిప్రాయం ఏంటి అంటే కనుక పరిచర్య చేయడానికి పంపబడిన వారు ఆత్మలు ఈ దేవదత్తులు కాబట్టి మేబీ బహుశా ఆరో రోజున మనిషి చేయబడ్డాడు కాబట్టి అదే రోజు దేవదత్తులు కూడా సూచించబడి ఉండి ఉండాలి అంటారు. ఒకవేళ అది వాస్తవము అనుకుంటే కనుక అయితే దేవదత్తులు చేస్తున్న పని కేవలం మనిషికి పరిచర్య చేయటం మాత్రమే కాదు, దేవదత్తులు మరికొన్ని పనులు చేస్తా ఉన్నారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళ్తే కనుక దేవదత్తులు ఏమన్నారంట, ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం ఏం చేస్తున్నారు దేవదత్తులు? ఆయన్ని ఆరాధన చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లరా, ఆరాధన చేయువారు దేవదత్తులు. ఎక్కడ ఆరాధన చేస్తున్నారు? పరలోకంలో వారు ఆరాధన చేస్తా ఉన్నారు. దేవదత్తులు కేవలము మనిషికి పరిచర్య చేయడానికి మాత్రమే పంపబడిన వారు కాదు. అందుకే ఖచ్చితంగా మనం చెప్పలేము ఆరో రోజు దేవదత్తులు సూచించబడ్డారు అని మనం చెప్పలేము. మీకు ఒక ఆశ్చర్యకరమైన మాట చూపించిన చూడండి, యోబు గ్రంథంలోనికి వెళ్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయంలో చూద్దాం. చూడాలి, యోబు గ్రంథము 38వ అధ్యాయము నేను మీకు 4వ వచనం చదువుతా ఉన్నాను. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీవు నీకు వివేకము కలిగి ఉన్నాడలా చెప్పుము. ఇదిగో దేవుడు యెహోవా దేవుడు యోబుతో ప్రశ్న అడుగుతున్నాడు, అయ్యా నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడున్నావు చెప్పు, నీకు వివేకము కలిగినడెలా చెప్పుము, నీకు తెలిసినడెలా దాని పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము, దాని మీద పరిమాణ కొల వేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము, ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయ ధ్వని చేసినప్పుడు దాని మూల రాతిని వేసినవాడు ఎవడు? ప్రియరా, అంటే బైబిల్ చెప్తా ఉంది దేవదూతలు ఎప్పుడు సూచించబడ్డారంటే భూమికి మూల రాతిని వేసినప్పుడు దేవదూతలు ఏం చేశారంట? సంతోషించారు, హర్షధ్వని చేశారు, ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వని చేసినప్పుడు దానికి మూల రాతిని వేసినవాడు ఎవడు? అంటే ఇదిగో భూమికి మూల రాతిని వేయక మునిపే దేవదూతలు ఉన్నారు. దేవదూతలు ఉండినప్పుడు దేవుడు భూమికి మూల రాతిని వేశారు. అప్పుడు దేవదూతలు ఆనందముతో వారు పాటలు పాడుతున్నట్లుగా వారు దేవుని స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దాన్ని బట్టి మనం చూస్తే కనుక దేవదూతలు ఎప్పుడు సూచించబడి ఉండాలి అంటే కనుక దేవదూతలు మొదటి రోజే సూచించబడి ఉండాలి. మొదటి రోజే సూచించబడాలి. పిల్లలు మనం చూస్తామా, ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సూచించారు. పిల్లలు బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆయన భూమి ఆకాశం సృజించాడు. ఎలా సృజించాడో 2వ వచనం నుంచి చెప్పడం ప్రారంభించాడు. మొదటి వచనంలో అంటాడు దేవుడు ఆది ఎందు భూమి ఆకాశం సృజించాడు. ఎలా సృజించాడు? 2వ వచనం చూస్తా ఉన్నాం. అంటే భూమి ఎలా ఉందంట? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది. ఇప్పుడు భూమి పొజిషన్, భూమి యొక్క పరిస్థితి అది. ఇప్పుడు దాన్ని ఇదిగో పనికిరాని ఈ భూమిని పనికొచ్చేదిగా ఒక్కొక్క రోజుగా ఆయన మారుస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. మొదట స్టేట్మెంట్ ఇచ్చాడు అని సృజించాడని, ఎలా సృజించాడో 6 రోజుల యొక్క వివరణను మనము మొదటి అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. అంటే దేవదూతలను వెలుగు సూచించట కంటే ముందే సూచించి ఉండాలి, వెలుగు కంటే ముందు. లేకపోతే వెలుగుతో పాటు ఆ మొదటి రోజునే దేవదూతలు సూచించి ఉండి ఉండాలి. మీకు చూపించిన కీర్తన గ్రంథంలోకి వెళ్దాం రండి. కీర్తన గ్రంథము 104వ కీర్తన కనుక చూసినట్లయితే, కీర్తన గ్రంథం 104వ కీర్తన 2వ వచనం నుంచి 5వ వచనం చూస్తా ఉన్నాం. వస్త్రము వెలుగు నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్లు ఆకాశ విశాలము నీవు పరిచి ఉన్నావు, జలములలో ఆయన తన గదులను దూలమును వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయించున్నాడు, వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలను తనకు పరిచాలకుడుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. మీరు చూస్తారా, ఆల్రెడీ ఇప్పటికే పరిచయం ముందేనంట, భూమిని జలము పైన పరిచయ ముందే దేవదూతలు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మీకు అర్థమవ్వాలి అంటే
మొదట దేవుడు మొదటి రోజు కంటే ముందు కానీ లేక మొదటి రోజునే కానీ దేవదూతలు సూచించి ఉండే ఉండాలి. ఏదేమైనా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు సూచించాడో మనం కరెక్ట్గా చెప్పలేకపోతున్నాము కానీ ఒకటి మాత్రం వాస్తవం. వాస్తవమైన విషయం ఏంటంటే దేవదూతలు దేవుని చేత సృజించబడిన వారు చూస్తూ ఉన్నాం. ఎట్లా చెప్పొచ్చు? కొలసీలాసన పత్రిక 1:16 చూస్తారా, కొలసీలాసన పత్రిక 1:16 ఎలాగనగా ఆకాశం అందునయు భూమి అందునయు దృశ్యమైన గాని అదృశ్యమైన గాని అవి సింహాసనైన ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన దూషించబడిను, సర్వము ఆయన ద్వారా ఆయన బట్టి సూచించబడి. అంటే బైబిల్ చెప్తుంది తెలుసా, ఇక్కడ మనం చూసినట్లయితే కనుక సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను, ఇది దేవదూతల యొక్క ర్యాంకింగ్స్ గురించి మాట్లాడుతుంది, దేవదూతల్లో ఉన్న స్థానాల గురించి మాట్లాడుతుంది. అంటే ఎవరు చేత సూచించబడ్డారు దేవదూతలు? దేవుని చేత దేవదూతలు సూచించబడ్డారు. చూస్తాం ఏ రోజు దేవదూతలు సూచించబడ్డారు మనం కరెక్ట్ గా చెప్పలేకపోతున్నామే కానీ, కానీ ఒకటి విషయం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఏంటి ఆ విషయం అంటే దేవదూతలు దేవుని చేత సూచించబడిన వారు అని మాత్రం మనకు ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. దేవునికి దేవదూతలకు ఉన్న విషయం ఏంటంటే దేవుడు ఆత్మ కలిగిన వాడు, దేవదూతలు కూడా ఆత్మ కలిగిన వారు, దేవుడు ఎన్నటికీ జీవించేవాడు, దేవదూతలు కూడా జీవించేవారు, దేవుడు తనకు తానగా ఉన్నవాడు, దేవదూతలు దేవుని చేత సూచించబడిన వారు. దేవుడు సర్వవ్యాప్తి, దేవదూతలు సర్వవ్యాప్తి కాదు, ఒక సమయమందు ఒక స్థలమందు మాత్రమే ఉండగలిగిన వాడు. దేవుడు సర్వశక్తివంతుడు, దేవదూతలు శక్తివంతులు కాదు. ఎందుకు కాదు అంటే వారు దేవుని చేత సృజించబడిన వారు కాబట్టి దేవుడి యొక్క ఆజ్ఞకు, దేవుడి యొక్క కట్టడకు, దేవుడి యొక్క నియమాలకు ఖచ్చితంగా వారు లోబడి ఉండాలి. బికాస్ కారణము వారు దేవుని చేత సృజించబడిన వారు. మనం తెలుసుకుంటా ఉన్నాం ఎప్పుడు దేవదూతలు సృజించబడ్డారు అంటే గనక మేబీ మొదటి రోజులో అయినా కానివ్వాలి, లేకపోతే మొదటి రోజు కంటే ముందైనా ఖచ్చితంగా అయి ఉండాలి. ఇప్పుడు మనం చూద్దామా, 1వ రోజు ఆయన వెలుగును చీకటిని వేరుపరిచినట్లుగా చూస్తా ఉన్నాం, 2వ రోజున ఈ జలమును ఆ జలమును ఆయన వేరుపరిచినట్లుగా లేఖన భాగము చూస్తా ఉన్నాం. నేను మొదటగా చెప్తా ఉన్నాను, ఇది భూమి అయితే కనుక ఈ భూమి అంతటిలో జలం ఉంది. ఇప్పుడు ఈ జలాన్ని వేరుపరిచి కొంత జలాన్ని పైన పెట్టాడు, కొంత జలాన్ని కింద పెట్టాడు. పైన జలం ఉంది, కింద అంతా భూమి అంతటా జలం ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. ఇప్పుడు భూమి అంతట్లో జలం ఉంది కాబట్టి ఈ భూమి ఇప్పుడు ఎంత దేనికి ఎంత మాత్రము పనికొచ్చేది కాదు. ఈ భూమి పైన ఏది ఎంత మాత్రం ఇంకా మొలవట్లేదు. ఎందుకు మొలవట్లేదు? భూమి ఎంత ఏముందండి? జలం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఒక షేప్ లోనికి తీసుకురావాలి. అది ప్రయోజనకరమైన భూమిగా ఆయన ఇప్పుడు దాన్ని నెమ్మది నెమ్మదిగా మార్చాలి. మొదటి రోజున వెలుగు వచ్చింది, ఆ వెలుగు నీళ్ల పైన పడతా ఉంది, ఆ వెలుగు భూమి పైకి వస్తా ఉంది, కానీ దానివల్ల ఇంతవరకు ఏ ప్రయోజనము లేదు. ఆ వెలుగును అనుభవించడానికి, ఆ వెలుగు ద్వారా వస్తున్న ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి అసలు భూమి పైన ఇంక ఏది ఎంత మాత్రము లేదు. ఏముందండి భూమిలో? భూమిలో కేవలము నీళ్లు ఉన్నాయి. భూమి అంతా నీళ్ల చేత నింపబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లలారా మీకు గుర్తుందా, ఈ 3వ రోజు మనం ప్రవేశించాం. 3వ రోజు 9వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చూస్తాం. మొదటి రోజు వెలుగు సపరేట్ చేశాడు చీకటి నుంచి, 2వ రోజు ఆయన ఆ జలమును ఈ జలమును ప్రత్యేకపరిచాడు, 3వ రోజు భూమి అంతా నీళ్లున్నాయి, ఇప్పుడు ఆరిన నేల కలిగినట్లుగా నీళ్లను ఒక చోటకి వెళ్ళమన్నాడు, ఇప్పుడు భూమి నుంచి నీళ్లను వేరుపరుస్తున్నట్లు చూస్తాం. 3 వేరుపరచనాలు ఉన్నాయి. 1 వెలుగు నుంచి చీకటి వేరుపరిచాడు, 2 ఈ జలము ఆ జలము 2వ రోజు వేరుపరిచాడు, 3 ఇప్పుడు భూమి అంతా నీళ్లున్నాయి, నీళ్లను ఒక చోటకి వెళ్ళమన్నాడు, ఇప్పుడు భూమిని నీళ్లను ఆయన వేరుపరచినట్లుగా 9వ వచనంలో మనం చూస్తాం. ఇప్పుడు 9వ వచనం వద్దాం. దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కలబడును ఆకాన్ని పలకగా ఆ ప్రకారం ఆయనను చూస్తున్నాం. ప్రజలు మీకు గుర్తుందా, 1వ అధ్యాయంకున్న ప్రత్యేకత ఏంటి అంటే గనక ఆయన ఏది చేసినా పలుకుతున్నాడు. ఎక్స్నిహిలో అనే పదం వాడాడు, అంటే అర్థం తెలుసా, ఆయన పదార్థం లేకుండా సమస్తం సృజిస్తా ఉన్నాడు. వెలుగు అప్పుడు ఏమి లేదు, ఆయన పలికాడు, వెలుగు కలకమని పలకగా వెలుగు వచ్చినట్టుగా చూస్తాం. 2వ రోజు ఆయన ఆ జలము ఈ జలము వేరు పరచును గాక మధ్యలో విశాలము కలుగును గాక అని పలికాడు, ఆ ప్రకారం అయినట్టుగా చూస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా 9వ వచనంలో ఇదిగో ఆరిన నేల కన్నబడును గాక అని పలుకుతా ఉన్నాడు. ఇది ఏమంటున్నాడు తెలుసా, జలము ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కన్నబడును గాక అని పలుకుతున్నట్టుగా చూస్తా ఉన్నాం. దేవుడు శక్తిమంతుడు, జస్ట్ ఆయన పలుకు
పలుకుతాడు. ప్రియరా, పదార్థం ఏమి అవసరం లేదు. పదార్థం లేకుండా కూడా ఆయన పలికితే అది సృష్టించబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చాలా సార్లు ఏదైనా ఉంటే కదా దాని నుంచి ఆయన క్రియేట్ చేయగలరు అనుకుంటాం. లేదు, దేవుడు ఎంత శక్తిమంతుడు తెలుసా? ఏది లేకుండా ఎక్స్ నిహిలో పదార్థంతో సంబంధం లేదానికి జస్ట్ ఆయన పలుకుతాడు. పలికింది పలికినట్లుగా జరుగుతున్నట్లుగా చూస్తాం. చూస్తారా మీరు బైబిల్ గ్రంథం మూడో వచనంకి వెళ్తే ఆయన పలికాడు అన్నాడు. జనముల పైన దేవుడు వెలుగు కమ్మని పలకగా ఆరో వచనము మనం చూస్తా ఉన్నాం. ఏమన్నా జలముల మధ్య ఒక విశాలం కలిగి ఆ జలము ఈ జలం వేరుపరచునుగా కానీ పలికేను. తొమ్మిదో వచనం పలికేను. పదకొండో వచనం పలికేను. పదిహేనో వచనం పలికేను. ఇరవై పలికేను. ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇదిగో ముప్పై ప్రతి వచనములో ఆయన పలికేను 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 అని పదము రిపీట్ చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మూడో రోజు ఆయన ఏం చేస్తారంటే జలమును భూమిని వేరుపరుస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. ఈ ఒక్కొక్క వచనాన్ని కనుక మనం చూసినట్లయితే చూస్తారా ఎవరైనా తొమ్మిదో వచ్చిన రోజు ఏం జరుగుతూ ఉందంటే ఆయన జలము ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకుతా ఉన్నాడు. ఇప్పుడేరా ఒక చోట కూర్చోబడి అనే మాట చూస్తా ఉన్నాం. ఒక చోట కూర్చోబడి మీకు గుర్తుందా? ఈ పాత నిబంధన గ్రంథము హిబ్రూ భాషలో రాయబడింది. 2280 ఈ బైబిల్ని గ్రీక్ లోనికి మార్చారు. మార్చిన దాన్ని సెప్టువాజెంట్ గ్రీక్ అంటారు. సెప్టువాజెంట్ లో గ్రీక్ లోనికి మార్చినప్పుడు ఇక్కడ వాడిన పదం ఏదో తెలుసా? కూర్చబడి అనే ఈ మాటకు వాడిన గ్రీక్ పదం ఏంటంటే గనక సినగోగు అనే పదాన్ని వాడాడు. మీకు తెలుసా పాత నిబంధన గ్రంథంలో ఈ బైబుల్లో హీబ్రూ భాష రాయబడింది, దీని గ్రీక్ లోకి మార్చి కూర్చోబడి అనే పదానికి సినగోగు అనే పదాన్ని మార్చారు. మీరు ఎక్కడైనా విన్నారా ఈ సినగోగు అనే మాటను? కొత్త నిబంధన గ్రంథంలో సినగోగులు ఉండే. ఏంటి ఆ సినగోగులు? తెలుగు బైబుల్లో సమాజ మందిరములు. ఏంటండి సమాజ మందిరముకున్న ప్రత్యేకత? అందరూ ఒక చోటకు వస్తారు. ఒక చోటకు వచ్చి దేవుని ఆరాధన చేస్తారు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? జలములు ఒక చోటనే కూర్చోబడి అంటే ఏమంది? జలములన్నీ ఒక చోట గ్యాదర్ చేయబడ్డాయి, ఒక చోటకు తీసుకురాబడ్డాయి, ఒక చోటకు లాక్కురాబడ్డాయి, ఒక చోట అవన్నీ ఉండేటట్లుగా దేవుడు చేసినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. మీరు వినాలి. ఇదంతా భూమి అనుకుందాం. వింటదారా? ఇదంతా భూమి అనుకుందాం. ఈ భూమి భూమి నిండా నీళ్లున్నాయి, జలం ఉంది. ఈ జలమును ఆయన ఒక చోట కూర్చోమన్నాడు. జలమంతా ఒక చోటకు వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా ఆరిన నేల కనిపిస్తా ఉంది. ఇప్పుడు అట్లయితే జలమంతా ఒక చోట ఉంది, అప్పుడు ఒకటే సముద్రం ఉండాలి, లేకపోతే ఒకటే పెద్ద నది లాంటిది ఉండాలి. రెండవది భూమి ఒకటే ఉండాలి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? ఏడు కాంటినెంట్స్ మనం చూస్తాం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏడు కాంటినెంట్స్ చూస్తాం. మరి బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే కనుక ఏమన్నాడు? జలం ఒక చోటే కూర్చోబడి ఆరిన నేల కనబడులు గాక అని పలకగా ఆ ప్రకారం అయిన భూమి ఒకటే ఉండాలి కదా, కాంటినెంట్ ఒకటే ఉండాలి కదా. ఏడు కాంటినెంట్స్ ఎట్లా వచ్చినాయి? ఎలా ఏడు కాంటినెంట్స్ ఫామ్ అయినాయి? మీకు తెలుసా జల ప్రళయం వచ్చింది 6, 7, 8 అధ్యాయాలు నోవ దినాల్లో. జల ప్రళయం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న టైటానిక్ ప్లేట్స్ కదిలి అది ఏడు కాంటినెంట్స్ గా విభాగించబడింది. ఇప్పుడు ఏడు కాంటినెంట్స్ అన్ని కలపడానికి చిన్న పిల్లలు ఆడుకుంటారు కదా, చిన్న చిన్న బొమ్మలు, అవి ఎట్లా కలపడానికి కుదురుతాయో అట్లాగే మీరు ఈ ఫ్రేమ్ కనుక చూస్తే కనుక ఏడు కాంటినెంట్స్ ని యాడ్ చేయడానికి కలపడానికి అనుకూలంగా ఉండేటట్లుగా ఈ ఏడు ఖండాలను మనం చూస్తాం. అంటే ప్రారంభించినప్పుడు ప్రారంభంలో జలమంతా ఒక చోటే ఉంది, ఆ ఆరిన నేల కనబడేట్లుగా లేఖన భాగంలో మనము చూస్తా ఉన్నాం. మీరు చూస్తారా యోబు గ్రంథంలోనికి వెళ్దాం. 38వ అధ్యాయము యోబు గ్రంథము ఇంతా చదివాం కదా మనం. యోబు గ్రంథము 38వ అధ్యాయము ఇప్పుడు 4వ వచనము నుండి మనము చదువుదాం. 4వ వచనము నుంచి మనం చదువు. నేను చదువు చూడాలి. నేను భూమికి పునాది వేసిన ఎక్కడ ఉంటుంది? నీ వివేకము కలిగిన చెప్పము, నీకు తెలిసిన దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పము, దాని మీద పరిమాణము కొల వేసిన వాడెవడో చెప్పము, దాని స్తంభముల పాదములు దేనితో కట్టబడి చెప్పము. ఉదయ నక్షత్రం ఏకంగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వని చేసినప్పుడు, దాని మూల రాత్రిని వేసిన వాడెవడో చెప్పు. 8వ వచనం చూస్తున్నారా? సముద్రమును దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపులు చేత దానిని మూసిన వాడెవడో
ఎవడు మూసినవాడు అంటే, ఇప్పుడు భూమి అంతా నీళ్లు ఉన్నాయి కదా, దీని అంతటిని ఒక మూలకు తీసుకొచ్చాడు అన్నాడు. సముద్రమును దాని గర్భము నుండి పొర్లి రాగా, సముద్రము పొర్లి రాగా పలుపులు చేత దానిని మూసినవాడు ఎవడు? ఇప్పుడు జలమంతా ఇంత ఉంది కదా, ఒకటి చోటకు వస్తే ఈ జలము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లకుండా దానికి తలుపును వేసిన వాడు ఎవడు అన్నాడు. భూమి అంతా జలం ఉంది కదా, జలమున్న ఈ జలం అంట, భూమి అంతా నిండిన ఈ జలము ఒక చోటకు వస్తే, ఒక చోటకే వస్తే ఈ చోటు నుంచి అది బయటికి రాకుండా దానికి ఏం చేశాడంట? తలుపులు వేసిన వాడెవడు చెప్పుము అంట ఉన్నాడు. చేస్తారా? కీర్తన గ్రంథంలోకి వెళ్దాం, 74వ కీర్తన చూద్దాం. కీర్తన గ్రంథము 74వ కీర్తన 12:13 చూస్తాం. 12:13 పురాతన కాలం మొదలుకుని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలగజేయవాడు ఆయనే. 13 నీ బలము చేత, చూస్తున్నారు బైబిల్ గ్రంథం, నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి, జలములలో భుజంగములు శిరస్సును నీవు పాదలగొట్టితివి. ఇంకో కొత్త మాట వస్తా ఉంది, చూసారా కొత్త మాట ఏంటో? 13 నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసావు. ఓకే, సముద్రం అంతా పాయలుగా అయింది. మీకు తెలుసా ఇక్కడ ఉన్న ప్రతి రూల్, డ్రైనేజ్ ఉంది, డ్రైనేజ్ వెళ్ళి చిన్న కాలువలో కలుస్తుంది, లేదా చిన్న చెరువులో కలుస్తుంది, చెరువు వెళ్ళి నదిలో కలుస్తుంది, నదులు వెళ్ళి సముద్రం కలుస్తాయి. ఇది సిస్టమ్ ఉంది. అందుకే జల్లములు అన్నాడు, బహువచనములు మారుతున్నాడు. జల్లములు అంటే ఇక్కడ చిన్న డ్రైనేజ్ కాలువలో కలుస్తుంది, కాలువ నదిలో కలుస్తుంది, నదులు వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. ఈ సిస్టమ్ అంతా రొటేట్ అవుతా ఉంటది. అందుకే జల్లములు అనే మాట చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒక మాట మనం చూస్తా ఉన్నాం 14వ వచనంలో, నీ బలము చేత సముద్రంలో పాయలుగా చేసితివి. ఓకే, బాగానే ఉంది. జలములు భుజంగముల శిరస్సును నువ్వు పగలగొట్టితివి. భుజంగముల శిరస్సును అన్నాడు. ఈ పదము మనకు కొత్తగా అనిపిస్తా ఉంది. జలముల భుజంగముల శిరస్సు అనే మాట చూస్తా ఉన్నాం. చూడండి, కీర్తన గ్రంథం 104వ కీర్తనలోకి వెళ్దాం. చూడాలి, కీర్తన గ్రంథము 104వ కీర్తన 6వ వచనం నుంచి మనం చదువుదాం. 6వ వచనం చూస్తా ఉన్నాం. దాని మీద 5వ వచనం, భూమి ఎన్నటికి నీ కదలకున్నట్లు ఆయన దానికి పునాది మీద స్థిరపరచను, దాని మీద అగాధ జలము నీ వస్త్రం వలె. చూసారా, గుర్తుందా మీకు? 2వ రోజు అయ్యేసరికంట ఒక జలం పైన ఉందంట, ఒక జలం కింద ఉందంట. అప్పుడు భూమి అంత పైన ఏముందంట? జలం ఏమైందంట అన్నాడు? కప్పి ఉందని. ఎట్లా కప్పి ఉందంట? వస్త్రము వలె కప్పి ఉంది. కొండలకు పైగా నీళ్లు నిలిచారు. అంటే 2వ రోజు భూమిని చూస్తే కనుక భూమి అంతా జలమే కనిపిస్తుంది. కొండలు లేవా? ఉన్నాయండి కొండలు. మరి కొండలు ఏమైపోయినాయి? జలము చేత ఈ కొండ ఏమైందంట? కప్పబడి ఉంది. నీవు గద్దెంపగానే అవి పారిపోయినాయి. ఎక్కడికి పారిపోయినాయి? ఒక చోట కూర్చోవటానికి అవి పారిపోయాను. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను. ఏంటంటే ఉరుము శబ్దం? ఆయన పలుకగా. బయట ఏమైపోయింది? ఆయన పలుకగా. ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయాను. నీవు వాటిని నియమించిన చోటుకే పోటకై. ఎక్కడ? ఒక చోట. మన చోటు తెలియదు కానీ ఒక చోటు నీళ్లు పల్లంలోనికి వెళ్తాయని బైబిల్ చెప్పి మనం సైన్స్ ప్రకారం చూస్తాం. ఇప్పుడు ఎక్కడ చోటకి వెళ్ళింది తెలియదు, ఎట్లా ఎక్కడికి వెళ్ళింది తెలియదు, కానీ అవంతా ఒక చోటకి వెళ్ళినట్టు చూస్తాం. అవి పర్వతములు ఎక్కును, పల్లములను దిగును. పర్వతములు ఎక్కిన అంట పర్వత పల్లములను దిగాను. అవి మరలా వచ్చి భూమిని కప్పక ఉండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించింది. అవి మళ్ళీ ఎప్పటికీ రావంట కదా. మీకు తెలుసా, సముద్రం ఎప్పుడు పొంగదు, పొంగితే కనుక మొత్తం మనిషి ఎప్పుడో మునిగిపోవాలి. బికాస్ భూమి అంతా జలమే. ఆ జలములోని ఒక చోటకు వచ్చి ఈ జలము ఎప్పటికీ అది భూమి మీదకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని దానికి తలుపు వేశాడు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, అవి మరలా వచ్చి భూమిని కప్పకున్నట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించాయా? నీవు వాటికి సరిహద్దు నియమించాడు. 10వ వచనం, ఆయన కొండల లోయలోను నీటి బుగ్గలను పుట్టించును, అవి మన్యములలో పారులు. అవి ఎక్కడికైనా ఎక్కడి నుంచి వెళ్తాయి, కానీ పొరపాటున అవి రావు. ఎంత మాత్రం మీకు తెలుసా, నార్త్ పోల్ సౌత్ పోల్ రెండు పోల్స్ ఉన్నాయి కదా. ఈక్వేటర్ నార్త్ పోల్ సౌత్ పోల్ అండ్ సై అని జియోగ్రఫీలో చూస్తాం. నార్త్ పోల్ సౌత్ పోల్ లో కంప్లీట్ ఐస్ అయి ఉంటుందంట, తెలుసా. ఒక్కసారి ఐస్ మెల్ట్ అయితే అది వాటర్ అవుద్ది. వాటర్ ప్రవహించడం ప్రారంభిస్తే భూమి ఆటోమేటిక్ గా మునిగిపోతుంది. జల ప్రళయం తర్వాత నుంచి నోవాహుతో దేవుడు వాగ్దానం చేశాడు, నేను మరలా భూమిని నీళ్లతో నింపనన్నాడు. అందుకే ఇంతవరకు నార్త్ పోల్లోను సౌత్ పోల్ ఉన్న నీళ్లు ఇంతవరకు మునిగి
రావట్లా, ఇన్ని సముద్రాలు ఉన్నాయి కదండి, ఒక్కరోజు కూడా సముద్రం బయటికి రావట్లా. ఎంతంటాడు, ఇస్కరు సముద్రమును హద్దుగా నియమించిన వాడు ఎవడు, సముద్రము బయటికి పొంగుకొనడానికి ఆయన హద్దుగా ఏది పెట్టాడంటే ఇసుకను పెట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. మీకు తెలుసా, అడ్డు కట్టేయడానికి సింపుల్ టెక్నిక్, ఇసుకను వేస్తే చాలు ఆటోమేటిక్గా నీళ్లు ఇసుక దాటి ఎంత మాత్రము రాలేవు అని మనము బైబిల్ గ్రంథం చూస్తా ఉన్నాం. ఏమన్నాడు, ఏమి తెలుగు వచ్చినాడు, అవి మరలా వచ్చి భూమికి కప్పుకున్నట్లు అవి దాటలేని సరిహద్దు నీవు వాటికి నియమించితివి, నియమించితివి అయ్యా నీవే వాటికి నియమించినట్లు చూస్తా ఉన్నాం. చూద్దాం, ఇదిగో సామెతల గ్రంథంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము మేబీ 22వ వచనం చదువుదాం. 22వ వచనం నుంచి, అనా పూర్వకాలం ముందు తన సృష్టిలో తన కార్యములలో ప్రథమమైన దాన్ని యెహోవా నన్ను కలగజేసిన అనాది కాలం మొదలుకొని మొదటి దినము భూమి ఉత్పత్తి అయిన కాలము పూర్వము నేను నియమబడితిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని, పర్వతములు స్థాపింపబడక మును, కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములు ఆయన చేయకు మునుపును నేను పుట్టిని, రవ నేల మంటి రవంతయు సృష్టింపడకు నేను పుట్టితిని. బైబిల్ చూస్తుంది జలములు భూమి అంతటా ఉన్నాయి. విన్నారన్నమాట, జలములు భూమి అంతటా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన చేశారంటే ఒక చోటకి రమ్మని పలికినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం, అవన్నీ ఒక చోటకు వచ్చినాయి. ప్రజలు మనం ఇంతక చూసాం కదా, 74వ కీర్తనలో ఒక మాట చూసాం. చూడండి, 74వ కీర్తనలో ఒక మాట ఉంది, ఏమని తెలుసా, 13వ వచనం, నీ బలము చేత సముద్రములు పాయలుగా చేసేటివి, జలములలో భుజంగముల శిరస్సును నీవు, ఏంటి భుజంగముల శిరస్సును నువ్వు పగల కొట్టితివి, ఏంటి ఈ భుజంగముల శిరస్సు. ఇది అర్థమవ్వాలంటే యోబు గ్రంథంలోకి వెళ్దాం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం చూడాలి. యోబు గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం, నేనొక సముద్రమున సముద్రములోని భుజంగమున నీవెందుకు నా మీద కావలించు, నేనేమన్నా సముద్రములోని భుజంగమున నా మీద ఎందుకు కావలి ఉంచితివి. చూస్తారా, యోబు గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం, యోబు గ్రంథం 9:13, దేవుని కోపము చల్లారదు, రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. వినాలి జాగ్రత్తగా. ఇప్పుడు పూర్వకాలం ముందు ఒక ఆచారం ఉండేది, ఏం తెలుసా ఆ ఆచారము, సముద్రము దేవునితో పోరాడుతుంది అని ఒక ఆచారం. సముద్రాలకు దేవుడు ఉండేవాడు అన్నాడు, దాని సముద్ర దేవత అని చెప్పేవాడు, దాని పేరు బైబిల్లో చెప్పినట్లు రాహాబు అంటున్నాడు. మనం అనుకుంటున్న రాహాబు ఎరుకో పట్టణంలో రాహాబు కాదు, 2వ అధ్యాయంలో రాహాబు కాదు, ఈ రాహాబు సముద్ర దేవత. ఇది ఒక సంస్కృతి ఆ కాలంలో ఉన్నది. వారు ఏం నమ్మేవారు అంటే గనక దేవునితో పోరాడాలి అంటే గనక ఒకటే పోరాడగలదు, అదేంటంటే సముద్ర దేవత మాత్రమే పోరాడగలదు. ఆ సముద్ర దేవత పేరు ఏం చెప్పాడంటే రాహాబు అన్నాడు. ఇప్పుడు మనం చూస్తే 9వ అధ్యాయం 13వ వచనం చూస్తామా, దేవుని కోపము చల్లారదు, రాహాబు సహాయులు ఆయనకు లోబడదురు. ఒకవేళ రాహాబు అనే సముద్ర దేవత ఉంటే గనక ఆ దేవత కూడా ఒకవేళ ఉంటే ఆ దేవత దేవుని మాటకు లోబడాల్సిందే. మీరు అనుకుంటున్నారు సముద్ర దేవత ఉంది, ఆ దేవత దేవుని మీద పోట్లాడగలదు అన్నారు, అది ఎంత మాత్రం కుదిరే అవకాశం లేదు. బికాస్ రాహాబు సహాయులు కూడా ఆయనకు లోబడాల్సింది. మీకు తెలుసా సముద్ర దేవత ఉంది అని చెప్తారు, అది అన్ని సంస్కృతిలోనూ సముద్ర దేవతకు ప్రాధాన్యత ఇస్తారు. ఆ మాటకు వస్తే గనక ఇదిగో మీరు మనము పురాణంలోకి వెళ్తే ఇదిగో సముద్రంలోంచి దేవత వచ్చినట్లుగా సముద్రంలోంచి మనిషి బ్రతకడానికి కావలసిన అన్ని సముద్రంలోంచి వచ్చినట్లుగా పురాణం మనం చూస్తాం. పూర్వం నుంచి సముద్ర దేవత ఉంది అని నమ్మేవాళ్ళు. 51వ అధ్యాయము యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 9వ వచనం, 51వ అధ్యాయము 9వ వచనం, యెహోవా బాహువా బలము తొడుక్కొనుము,
పూర్వకాలములో పురాతన తరములోను లేచినట్లు లెమ్ము రాహాబును తుత్తునీలుగా నరికి వేసిన వాడవు నీవే కదా అయ్యా. సముద్ర దేవత అనే రాహాబు ఉంటే గనక ఆ రాహాబు కూడా నీకు వ్యతిరేకంగా నిలుస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. చిత్రమైన విషయం ఏంటంటే రాహాబు కూడా నీ ఎదురుగా నిలవలేదు. ఎందుకంటే నువ్వు మాట పలకగా ఇదిగో భూమి పైన ఈ జలమంతా ఇదిగో జలమా వెళ్ళు అనగానే ఆ జలమంతా ఇదిగో కొండలు దాటి పల్లమును వెతుక్కుంటూ ఒక చోట కూర్చుంది. ఒకవేళ సముద్ర దేవత లేదు ఉంది అని నమ్మినా కానీ ఆ దేవత నీ మాటకు లోబడాల్సిందే కదా. ఎందుకంటే సముద్రం దేవత కొండలు దాటి పల్లమును వెతుక్కుని జలముగా ఒక చోట కూర్చబడింది అంటే రాహాబు సైతము నీకు లోబడాల్సిందే కదా. మీకు తెలుసా రాహాబు అనే మాట లేదు, ఒకవేళ ఉంది అనుకుంటే గనక ఇదిగో అది కూడా భయపడతానే ఉంది. ఆ మాటకు వస్తే మొదటి అధ్యాయంలో ఆ మాటలు ఎక్కడ వ్రాయబడలేదు. జలమంతా ఒక చోట కూర్చబడినట్లుగా ఒక చోటకు వచ్చినట్లుగా లేఖన భాగంలో చూస్తా ఉన్నాం. కీర్తన గ్రంథంలోకి వెళ్దాం మరొకసారి, 89వ కీర్తనలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 89వ కీర్తన 10వ వచనంలో బైబిల్ చూస్తా ఉన్నాం. 89 చంపబడిన దానితో సమానంగా నీవు రాహాబును ఐగుప్తును నలిపివేసి అయ్యా చంపబడిన దానితో సమానంగా రాహాబును చేసావు. ఎలా ఉంది తెలుసా, రాహాబుతో నువ్వు మాట మాట్లాడగానే సముద్రంతో నువ్వు మాట మాట్లాడగానే సముద్రంలో కొండలెక్కి పల్లమ్మ వెతికి దాటి ఇదిగో ఒక చోట కూర్చున్నాయి. నువ్వు శక్తిమంతుడు అయ్యా, నీవు శక్తిమంతుడు. మొదటి మాట ఈ రాత్రి కాలం ముందు యెహోవా శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు అండి, ప్రజలు అనుకున్నట్లుగా రాహాబు అనే సముద్ర దేవత ఉంటే గనక ఆ దేవత ఒక్కతే ఒక్కడే ఇదిగో దేవునితో పోరాడగలడు, దేవుని వ్యతిరేకించగలడు, దేవునికి వ్యతిరేకంగా నిలవగలిగిన వాడు రాహాబు ఒక్కడే అయితే గనక ఆ రాహాబు కూడా యెహోవా ఎదుట నిలబడలేని వాడు, యెహోవాకు లోబడగలిగిన వాడు. తెలుసా బైబిల్ చెప్తుంది యెహోవా శక్తి కలిగిన వాడు, దేవుడు శక్తి కలిగిన వాడు, ఓమ్నిపొటెంట్ గాడ్. ఆయన సర్వ శక్తి కలిగిన వాడు అని బైబిల్ చెప్తుంది. ఆయన సర్వ శక్తి కలిగిన వాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి 9 వచ్చినాం చెప్తున్నా ఆయన శక్తి కలిగిన వాడు. 10 వచ్చిన వద్దామా, దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రముని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచాడు. లేదా అది మంచిదని దేవుడు చూచాడు. 12 వచనంలో మంచిది అన్నాడు, 18 వచనంలో మంచిది అన్నాడు, 21 మంచిది అన్నాడు, 25 మంచిది అన్నాడు, 31 ఆయన మంచిది అన్నాడు. తాను చేసిన యావత్తు చూడగా చాలా మంచిది అన్నాడు. లేదా మంచిదిగా దేవుడు చేసిన చూస్తాం. దేవుడు ఏది చేసినా రెండు మాయిట్, దేవుడు ఏం చేసినా ఏం చేస్తాడండి మంచి చేస్తాడు, దేవుడు ఏం చేసినా ఎప్పుడు మంచి చేస్తాడు. ఆయన మంచి చేయు దేవుడిని గుర్తుపెట్టుకోవాలి. ప్రజా ఆధ్యాత్మిక జీవితంలో నీ పరుగు పందెంలో ఎప్పుడు నీకు కీడు చేస్తే దేవుడు ఎంత మాత్రము కాదు. ఒకవేళ శ్రమ కలగవచ్చు, ఒకవేళ బాధ కలగవచ్చు, ఒకవేళ నీకు ఇబ్బంది కలగవచ్చు ఏమో, కానీ ఆ ఇబ్బందిలో కూడా దేవుడు కేవలం 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 మంచి చేయు దేవుడు మాత్రమే. 10వ వచనం మనం చూస్తాం, 9వ వచనంలో ఆయన శక్తిమంతుడు ఉంది, 10వ వచనంలో ఆయన ఎవరండి మంచి చేయు దేవుడు. శక్తి కలిగిన వాడు ఏ కాలం చేస్తా తెలుసా, మంచి చేస్తా. ఈ రాత్రి కాలం రెండో మాట, ఆయన మంచి చేయు దేవుడు మాత్రమే. అనుకుంటా నా దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా జరిగిపోయింది, ఎందుకు నా జీవితంలో ఇలా ఎదుర్కొనే సమస్యలు వస్తా ఉన్నాయి. డోంట్ వరీ, నీకున్న దేవుడు ఎవరో తెలుసా, శక్తిమంతుడు ఎవరు ఉన్నాడు. ఆ శక్తిమంతుడికి ఉన్న ఒక ప్రాథమికమైన లక్షణం ఏంటంటే హీ క్యాన్ డూ ఓన్లీ గుడ్, ఓన్లీ గుడ్. ఆయన కేవలము మంచిని మాత్రమే చేయగలిగిన వాడు, చేసేవాడు అని చూస్తా ఉన్నాం. క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. ఏమనుకున్నాడు అయ్యా ఎందుకు ఇచ్చని అన్నాడు, నేను మంచి చేసేవాడయ్యా. 41వ అధ్యాయం 42 నేను మంచి చేయు దేవుడు, నువ్వు మంచి చేయు దేవుడు. పిల్లల రాత్రి నీకు శుభవార్త తెలుసా, నీ జీవితంలో ఏం జరిగినా ఏం నువ్వు భయపడక్కర్లా, ఏం చింతించక్కర్లా, ఏది బాధపడక్కర్లా. బికాస్ కారణం జ్యోతిర్మయుడు తండ్రి ఆయన ఎదురుంచి 1వ అధ్యాయం 17వ వచనం యాకోబు రాసిన పత్రికలో కేవలం మంచి ఈవులు మాత్రమే ఆయన ఎదురుంచి వస్తాయన్నాడు. పిల్లలు ఆయన ఎవరు తెలుసా, మంచి చేయి దేవుడు. ఆయన ఏం పేరు పెట్టాడంటే ఆరిన నేలకు ఆయన భూమిని పేరు పెట్టారు. ఆయన ఆ జలమునకు ఆ సముద్రమునకు ఆయన
ఆయన జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టాను. అది మంచిదని దేవుడు చూశాను. డోంట్ వరీ, ఆయన మంచి మాత్రమే చేస్తాడు. ఇప్పుడు జీవితంలో ఏది జరిగినా ఏం చేస్తాడండి? మంచి చేస్తాడు, మంచి చేస్తాడు. మనం అనుకుంటాం అన్ని బాధలు వచ్చినాయి, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదన, రోదన, దుఃఖం, ఆహార కొరత, వస్త్రహీనత, ఎన్ని వస్తా ఉన్నాయి ప్రభువా, ఎందుకు ఇలా చేస్తున్నావు, నాకే ప్రపంచంలో ఎట్లా జరుగుతుంది, ఎవరికి జరగట్లేదు ప్రభువా. డోంట్ వరీ, మీకు తెలుసా దేవుడు ఎవరంటే మంచి చేయువాడు, శక్తిమంతుడు. ఏం చేస్తాడంటే మంచి చేస్తాడు. శక్తివంతుడు అయితే కీడు కూడా చేయొచ్చు, కానీ ఆయన కీడు చేసేవాడు కాదు. ప్రియుల మంచి చేసేవాడు కాబట్టి విలువ పెట్టి నిన్ను కొన్నాడు. మంచి చేసేవాడు కాబట్టి శైర్యం ధరించి లోకానికి వచ్చి 33 సంవత్సరం జీవించి దేవుడు ఎప్పుడు వెతకపోయినా, దేవుడి గురించి ఆలోచన లేకపోయినా, దేవుడి గురించి నా చింత నీకు లేకపోయినా, ఆయనే నిన్ను వెతికి ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ప్రేమించి రక్షించుకుని నీతిమంతుడిగా మార్చి మహిమపరిచి పరలోకం తీసుకెళ్తున్నాడు. ఎందుకు ఇంత చేస్తావు ప్రభువా? బికాస్ నా క్వాలిటీ, నాది ఏంటి అంటే కనుక కేవలం నేను ఏం చేస్తున్నావాడిని, మంచి చేసేవాడు. ఇప్పుడు మీకు తెలుసా, ఒకవేళ కనుక రక్షణ అనే మంచి కార్యం నీ జీవితంలో జరగకపోతే ఆ మాటకు వస్తే సువార్త అంటే అర్థము మంచి వార్త. ఆ మంచి వార్త నీ హృదయంలోకి రాకపోతే నువ్వు ఎంత మాత్రం నీ వెలుగు, ఆ సువార్తనే ప్రకాశం నీ లోపల వెలిగేది కాదు, సువార్తనే ప్రకాశం నీ వెలిగించబడకపోతే నువ్వు మారు మనసు పొందేవాడు కాదు, నువ్వు మారు మనసు పొందకపోతే నరకంలోనికి వెళ్ళేవాడు. నువ్వు మారు మనసు పొందావు అది నీ గొప్పతనం కాదు, కేవలం వాక్యం అనే ఇది నీ లోపల వచ్చి ప్రకాశించింది. వాక్యం నువ్వు ఇప్పుడు లోపలికి ఆహ్వానించేలా పరిశుద్ధాత్మ దేవుడే ఈ వాక్యాన్ని లోపలికి పంపించాడు. రక్షించడం ఎట్లా తెలుసా? కృపచేత, అది మంచితనం దేవుడిది. నీవు రక్షించబడ్డా ఉండదు, నీ గొప్పతనం కాదు, క్రియలో కలిగింది కాదు, అది కేవలము కృప, ఉచితంగా ఇచ్చింది, అది మంచి క్రియ. మీకు అనుకోవచ్చు మంచి అంటే ఈ లోక సంబంధమైంది అనుకుంటారేమో, అఫ్ కోర్స్ అది ఇస్తే రావచ్చేమో, కానీ అల్టిమేట్ మంచి ఏంటంటే నీవు నేను పరలోక రాజ్యానికి చేరటమే, అది మంచి. ఏమన్నా తెలుసా 9వ వచనంలో 10వ వచనంలో ఏమన్నా తెలుసా? ఇదిగో దేవుడు ఆరిన నేలకు భూమిని పేరు పెట్టును, జలరాశికి ఆయన సముద్రముని పేరు పెట్టును, అది మంచిదని దేవుడు చూచాను. 11వ వచనంలోనికి వస్తా ఉన్నాం, 11వ వచనం. దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించు కాక పలకగా ఆ ప్రకారమైన పనిని వచ్చినాం. భూమిని, గడ్డిని తమ తమ జాతి ప్రకారము ఫలమిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల ఫలక్షమును మొలిపింపగా అవి మంచిదని దేవుడు చూచాను. అస్తమయం ఉదయం కలగగా 3వ దినమాయని పిల్లరా, ఇక్కడ మనం చూస్తే కనుక 3 రకాలైన వెజిటేషన్ వచ్చింది. 1 గడ్డి వచ్చింది, 2 మనం చూస్తే కనుక మొక్కలు ఉన్నాయి, 3 పెద్ద వృక్షములు ఉండినట్లు చూస్తాం భూమి మీద. ఇప్పుడు 3 వచ్చినాయి మీకు తెలుసా. మొదటి రోజున ఇది రాటానికి వీల్లేదు, ఎందుకు లేదంటే మొదటి రోజు భూమి అంతా నీళ్లున్నాయి. 2వ రోజున ఇది రాటానికి అవకాశం లేదు, ఎందుకంటే 2వ రోజులో భూమి మీద ఏమున్నాయి, నీళ్లున్నాయి. 3వ రోజు అవకాశం వచ్చింది, ఎందుకంటే ఇదిగో భూమి ఇప్పుడు ఆరిన నేల కనబడటం ప్రారంభించింది. ఇప్పుడు ఆరిన నేల నీళ్ళని ఒక చోటకు వెళ్ళి నేల కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ నేలలో ఇప్పుడు 3 రావచ్చు, గడ్డి రావచ్చు, మొక్కలు రావచ్చు, అండ్ వృక్షములు రావచ్చు అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు వాటిని పలకగా ఆ ప్రకారమైన చూస్తూ ఉన్నాం. కొంతమంది అడుగుతారు కదా, ఏమడుగుతారు తెలుసా, ప్రశ్న ఉన్న విత్తనం ఉందా, కాయ ఉందా, బైబిల్ చెప్తుంది తెలుసా, చాలా క్లియర్గా ఉంది, పిచ్చి ప్రశ్నలో డౌట్ లేదు. ఏది ముందంటే చెట్టు ముందని చెప్తా ఉంది. చాలా మంది అడుగుతారు ప్రశ్న ఏది ముందు ఏది ముందు, అది లేకపోతే ఎట్లొచ్చిందని బైబిల్ చెప్పింది. బైబిల్ ఆన్సర్స్ ఎవ్రీ క్వశ్చన్, ప్రతి ప్రశ్నకు బైబిల్ లో జవాబు ఉంది. బైబిల్ చెప్తున్న సత్యం ఏం తెలుసా, మొదట చెట్టు వచ్చింది, ఆ తర్వాత విత్తనం వచ్చినట్టు చూస్తా ఉన్నాం. 12వ వచనం, భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనం ఇచ్చే చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలవృక్షములను మొలిపించుగా కాల పలికారు. మీరు బాగా వినాలి ప్రియరా, ఇక్కడ మనము మొక్కలను, 2 వృక్షాలు చూస్తాం. మొక్కలు దాని ప్రకారం మొక్కలు వస్తాయి. విత్తనములు ఇప్పుడు ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి, దాని గింజలంట, దాని విత్తనాలు దాని పండులో ఉంటున్నాయి. విన్నారన్నమాట, దాని విత్తనాలు దాని యొక్క పండులో ఉన్నాయి. మొక్కలకు
అట్లా పెట్టలేదు. దాని దాని ఎవరో తెలుసా, దాని దాని జాతి ప్రకారం. చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అనమాట, దాని దాని జాతి ప్రకారం. మీకు తెలుసా దాని దాని జాతి ప్రకారం అనే ఈ మాట ఈ 10వ అధ్యాయంలో ఈ 1వ అధ్యాయంలో సుమారుగా 10 సార్లు వచ్చినాయి. ఇప్పుడు అంటే అర్థమే తెలుసా, దానిమ్మ గింజ దానిమ్మనే ఇవ్వగలదు, వేరేది వచ్చే అవకాశం ఎంత మాత్రము లేదు. దాని దాని జాతి ప్రకారము ఇస్తున్నాడు చూస్తాం. మొదటి మాట ఆయన సర్వశక్తిమంతుడు, రెండో మాట ఆయన మంచి చేయవాడు, మూడో మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఏం తెలుసా, దాని దాని జాతి ప్రకారము ఆయన భూమి మీద వృక్షములను గడ్డిని ఆయన మొక్కలను మొలిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇదిగో ఈ వృక్షములలో పండ్లు ఇస్తాయి, ఆ పండ్లలో విత్తనములు ఉన్నాయి, మరలా అవి మళ్ళీ ఆ విత్తనముల ద్వారా అది మొలకెత్తే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ప్లాంట్స్ లేదా చిన్న చిన్న మొక్కలు చూస్తాం, ఆ మొక్కల నుంచి కూడా మరలా పక్కన మొక్కలు వస్తున్నట్లుగా మనం గమనిస్తాం. చిన్న మీకు తెలుసా, భూమిని అట్లా విడిగా విడిచిపెట్టేసేయండి, కొంతకాలం తర్వాత అక్కడికి వచ్చి మొక్కలు మొలవటం, పిచ్చి పిచ్చి మొక్కలు మొలవటం చూస్తాం. ఎందుకు తెలుసా, కాకులు అట్లా పరిగె అట్లా వెళ్తూ వెళ్తూ అవి ఏం చేస్తాయంటే అవి గింజలు తీసుకెళ్తూ విత్తనాలు తీసుకెళ్తూ జాడ విడిచినప్పుడంట ఖాళీగా ఉన్న ఆ భూమి కూడా మొక్కలు రావటం మనం చూస్తాం. బైబిల్ చెప్పి తెలుసా ఈ భూమికి ఒక లక్షణం ఉంది, అదేంటంటే దాని దాని జాతి ప్రకారము అది మొలిపించడం అది ప్రారంభిస్తుంది. మొదటి మాట దేవుడు శక్తిమంతుడు, రెండవ మాట ఆయన మంచి చేయువాడు, మూడోది దాన్ని దాన్ని జాతి ప్రకారం, దాన్ని దాన్ని జాతి ప్రకారము ఆయన మొలిపించువాడు అని చూస్తా ఉన్నాం. ఏంట దాని దాని జాతి ప్రకారము ఆయన మొలిపించువాడు. ఒక మాట మీకు చూపించిన మొదటి కొరింథీయుల రాసిన పత్రిక రండి అందరూ, దాన్ని దాని జాతి ప్రకారం అంటే ఏ కుటుంబానికి సంబంధించిన చెట్టు ఆ కుటుంబంకి సంబంధించిన ఆ మొక్కను మాత్రమే ఇస్తుంది అని అర్థం ఇస్తా ఉంది, వేరేది ఎంత మాత్రము ఇచ్చే అవకాశము లేదు. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయంకి వచ్చారా, మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయము 36-37 వచనం చూస్తున్నాం. 36-37 వచనం, అయితే మృతులు ఎలాగూ లేస్తారు, 15వ అధ్యాయము 35-36 చూస్తా ఉన్నా, అయితే మృతులు ఎలాగూ లేతురు. చాలా మంది అడుగుతారు కదా ప్రశ్న, మృతులు ఎలాగూ లేతురు, వరెట్టి శరీరముతో ఒత్తురని ఒక్కడు అడుగుడు. ఓ అవివేకి, నీవు విత్తిన చచ్చితేనే గాని బ్రతికింపబడును కదా, నీవు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే మరి ఏ గింజ అయినా సరే వట్టి గింజని విత్తుతున్నావు గాని పుట్టబో శరీరమును విత్తట్లేదు. నువ్వు ఏది విత్తావో దాని దాని జాతి ప్రకారం అదే వస్తుంది అని చూస్తా ఉన్నాం. 38వ వచనం, అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చున్నాడు. శరీరం ఎట్లా వస్తుందంట, దేవుని యొక్క చిత్త ప్రకారం వస్తుంది, మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరమును ఇస్తున్నాడు. పిల్లరా, ప్రతి విత్తనమునకు దాని దాని శరీరమును ఇస్తున్నాడు. పిల్లలకి మీకు తెలుసా ఇక్కడ పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంటే పునరుద్ధానం, మనిషి శరీరము భూమిలో పాతి పెట్టబడుతుంది, విత్తాము, ఇప్పుడు ఏమొస్తుందంట ఒక శరీరం వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఎట్లా వస్తుంది, దేవుని చిత్తాల ప్రకారం. ఏమన్నాడు తెలుసా 38వ వచనం, దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తడానికి శరీరం ఇస్తాడు. లేదా నువ్వు ఒక శరీరాన్ని భూమి మీద ఇస్తే దేవుడు దానికి శరీరం ఇస్తున్నాడంట. ఎట్లా ఇస్తాడంట శరీరము, దేవుడు తన చిత్త ప్రకారం ఇస్తున్నాడు. మరియు ప్రతి విత్తనములకు, విన్నారా మాట, ప్రతి విత్తనములకు వినాలి జాగ్రత్తగా, ప్రతి విత్తనములకు చనిపోయిన ప్రతి వానికి అర్థం ఇస్తుంది దాని దాని శరీరం ఇచ్చున్నాడు. వినాలి జాగ్రత్తగా, మూడో మాట చెప్పి ముగిస్తున్నాడు, దేవుడు శక్తిమంతుడు అనేవాడు, రెండో మాట దేవుడు మంచి చేయవాడు, మూడోది దేవుడు తీర్పు తీర్చేవాడు. దేవుడు తీర్పు తీర్చేవాడు ఎట్లా, ఇదిగో ప్రతి మనిషి చనిపోతాడు, ఈ శరీరం అనే విత్తనాన్ని భూమిలో పాతి పెడతాం, కొంతమంది కాలుస్తారు కొంతమంది పాతి పెడతారు, ఏదేమైనా కానీ శరీరం ఎక్కడికి వెళ్తుందంట భూమిలోకి వెళ్తుంది. అయితే దేవుడు ఏం చేస్తారంట, తన చిత్తానుసారంగా దానికి ఏమి ఇస్తున్నాడంట శరీరం ఇస్తున్నారు, దాని దాని ప్రకారం శరీరం ఇస్తున్నాడు. నేను రక్షించబడిన వాడినైతే నాకు ఒక శరీరము, రక్షించబడిన వానికి ఒక శరీరము, నేను రక్షించబడిన నేను పరిశుద్ధంగా బ్రతికితే నా శరీరంలో ఉండే మార్పు వేరు, రక్షించబడిన నీవు దేవుని కొరకు సరిగ్గా బ్రతకపోతే ఆ శరీరానికి ఉండే మహిమ వేరు అంటా ఉన్నాడు. వినాలి, దాని దాని జాతి ప్రకారం ఇస్తున్నట్లుగా నీవు రక్షించబడిన తర్వాత క్రీస్తు కొరకు
ఎలా బ్రతికావో దానిని బట్టి నీ శరీరం యొక్క మహిమ ఉండబోతా ఉంది. నీ శరీరం యొక్క మహిమ దేని బట్టి ఉండదంటే దాని జాతి ప్రకారం ఉండబోతుంది. అంటే రక్షించబడిన నీవు పరిశుద్ధంగా బ్రతికి దేవుని కొరకు ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తే నీకు రాబోతున్న మహిమ శరీరము ప్రకాశించడం ప్రారంభిస్తుంది. ఒకవేళ రక్షించబడిన నీవు ఇదిగో సాధారణంగా బ్రతికితే గనక అది అంత వెలుగు దానికి శరీరం అయితే వచ్చింది, కానీ అది అంత ప్రకాశించేదిగా ఎంత మాత్రం మనకు కనిపించదు. అది మొదటి విషయం. రెండవది, ఇంకా అసలు రక్షణే పొందల, ఇంకా నువ్వు బాప్తీసమే పొందల, అయితే నీకు కూడా శరీరం వస్తుంది. ఎట్లా? యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్దాం, చూడాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 ఒక కాలం వచ్చినది, ఆ కాలమున సమాధులు ఉన్న వారందరూ ఎవరంట? సమాధులు ఉన్న వారందరూ, విశ్వాసుల విశ్వాసుల ఇద్దరు సమాధులు ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారు. దాని జాతి ప్రకారం వారు బయటికి వస్తారు. మేలు చేసిన వాడేమో జీవ పునరుద్ధానానికి, రక్షించబడని వాడేమో తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తాడు. అందుకే ప్రతి వానికి ఏముందంట? శరీరం ఉంది. వాని జాతి ప్రకారము వారికి శరీరం ఉంది. ఇప్పుడు రక్షించబడితే నీకు ఇగో పరలోకం కొరకు ఉండటానికి ఒక శరీరము, రక్షించబడలేదా నరకానికి ఫిట్ అయ్యే శరీరం. వినా జాగ్రత్తగా, ఇదిగో భూమి మీదకి వచ్చావు కదా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? పరలోకం నుంచి వచ్చావు. పరలోకానికి వచ్చి నువ్వు ఈ భూమి మీద జీవించడానికి నీకు ఒక శరీరం. ఈ శరీరము భూమికి ఫిట్ అయింది. ఈ శరీరము అవయములు ఈ భూమికి ఫిట్ అయ్యాయి. మీకు తెలుసా, ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే ఒక్కొక్క రంగు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని రంగులు వచ్చినాయి? ఆ ప్రాంతానికి ఆ శరీరము ఆ రంగు ఫిట్ అయింది. మీరు అటు పై మీరు పైకి వెళ్తా ఉంటే మనుషులు తెల్లగా ఉండ ప్రారంభిస్తారు. ఎందుకని అట్లా ఉంది? అక్కడ ఆ ప్రాంతానికి ఆ శరీరము ఫిట్ అయింది. ఈక్వేటర్ దగ్గరగా వస్తుంటే మనుషులు నల్లగా మారిపోవడం ప్రారంభిస్తారు. ఎందుకని? ఆ ఈక్వేటర్ ప్రాంతానికి అక్కడ అది సరిపోయింది. మీరు పోల్స్ వస్తుంటే మనుషులు తెల్లగా ఉండడం ప్రారంభిస్తారు. ఎందుకని? ఆ ప్రాంతానికి అది ఫిట్ అయింది. అట్లాగే భూమి మీద జీవించడానికి ఏ శరీరం అయితే అవసరమైందో పరలోకం వెళ్ళటానికి కూడా ఒక శరీరం అవసరము. దాన్ని మహిమ శరీరం అంటున్నాడు. నరకానికి వెళ్ళటానికి ఒక శరీరం వస్తుంది, అది కూడా పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. మీరు వినాలి జాగ్రత్తగా. దాని ప్రకారం దేవుడు శరీరం ఇస్తా ఉన్నాడు కదా. నువ్వు పరలోకం వెళ్తే నీకు ఒక శరీరము, నరకానికి వెళ్తే నీకు ఒక శరీరము. నరకానికి ఫిట్ అయ్యే శరీరము, పరలోకానికి ఫిట్ అయ్యే శరీరము. ఎట్లా? భూమికి ఫిట్ అయ్యే శరీరం ఎట్లా ఇచ్చాడో అట్లాగే నీకు అక్కడ వెళ్ళటానికి శరీరము, ఇక్కడికి వెళ్ళటం శరీరము. నా మాట ఈ రాత్రి ఏంటంటే గనక ఆయన శరీరాన్ని ఇచ్చేవాడు, ఆయన మహిమపరిచేవాడు, ఆయన నీకు పునరుద్ధానం ఇచ్చేవాడు. మొదటి మాట, దేవుడు శక్తిమంతుడు. రెండో మాట, దేవుడు మంచి చేయవాడు. మూడో మాట, దేవుడు పునరుద్ధానాన్ని ఇచ్చేవాడు. ఇంకా రక్షించబడలేదా నీకు గ్యారంటీ దేనికి తెలుసా? నరకానికి వెళ్ళటానికి ఒక శరీరము రెడీ చేశాడు. దాని చేత ప్రకారం నీకు శరీరం సిద్ధమైపోతుంది. నువ్వు రక్షించబడ్డావా, నీ వెలుగు ప్రకాశించినట్లు నువ్వు ఈ లోకంలో మంచిగా జీవిస్తే పరలోకంలో నీకు రాబోయే మహిమ శరీరము అది ప్రకాశించడం ప్రారంభిస్తుంది. సాధారణమైన క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా జీవిస్తే నువ్వు వెలుగుతావు, రక్షించబడతావు, మహిమ శరీరం వస్తుంది, పరలోకం వెళ్తావు. కానీ అంత బాగా వెలగదు, లైట్గా వెలగటం ప్రారంభిస్తుంది. ఏది కావాలి? ఈ రాత్రి ఒకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఏది కావాలి? ఏది నీకు అవసరమైంది? ఏది నువ్వు కొనుక్కుంటా ఉన్నావు? లేదా ప్రభు మనతో మాట్లాడాడు, మాట్లాడిన ప్రతి మాటను బట్టి మనం చూద్దాం. ఇది మొదటి మాట, దేవుడు శక్తి పొందినవాడు. రెండో మాట, ఆయన మంచి చేయవాడు. మూడోది, ఆయన పునరుద్ధానమును ఇచ్చువాడు.